అమెరికా వాళ్ళు మన సంస్థల మీద నిషేధాలు పెట్టడం మన సంస్థల మీద పెనాల్టీ లేయడం ఈ సహజంగా జరుగుతుంది ఈవెన్ ఇప్పుడు కూడా రష్యా నుండి ఆయిల్ని కొని అమెరికా యూరప్ దేశాలకు అమ్ముతున్నారంటూ మనకు సంబంధించిన కొన్ని సంస్థల మీద అమెరికా నిషేధాలు పెట్టింది అయితే అమెరికా సంస్థల మీద నిషేధాలు విధించే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వాలు చేయవు కాబట్టి నరేంద్ర మోడీ కొంచెం రివర్స్ కదా మొండిగా వెళ్తారు కదా అదే చేసుకొచ్చారు జీఈ ఏదైతే అమెరికాకు సంబంధించిన ప్రధానమైనటువంటి కంపెనీల్లో ఒకటి తేజస్ ఫైటర్ జెట్లకి ఇంజన్లు సరఫరా ఆలస్యం చేసింది మన దేశానికి ఇవ్వాల్సింది భారీ స్థాయిలో జరిమానా విధించింది మోడీ సర్కార్ రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి డెలివరీ అవ్వాల్సి ఉంటే మోడీ రాజున చాలా సార్లు చెప్పినా కూడా అమెరికా ఉద్దేశపూర్వంగా ఆలస్యం చేసింది దాంతో ఆ కాంట్రాక్ట్లోని పెనాల్టీ క్లాజును ఉపయోగించి ఒకటికన్నా సార్లే ఫైన్ వేసే వేయటం అన్నటువంటి జరిగింది అంటే అమెరికా కంపెనీలన్నీ భయపడిపోయేటటువంటి సిచ్యువేషన్ కాకుండా దమ్ముంటే చూసుకోమని చెప్పి చెప్పుకొచ్చింది మోడీ సర్కార్ ఏం జరుగుతుందో చూడాలి